ప్రతి కుటుంబం దాదాపుగా 5 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు ఈరోజు లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందించినటువంటి సందర్భాలు లేవు. అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇది సాధ్యపడింది. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను గనక తిరిగి అధికారంలోకి రాకపోతే 2024 నాకు చివరి ఎన్నికలు అని. అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఉద్దేశం నేను గెలవాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి, ఉంటేనే నా పార్టీ ఉంటుంది, నేను ఉంటాను, లేకపోతే నా పార్టీ ఉండదు, నేను ఉండదు, భవిష్యత్తు తరాలు ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పనిచేయరు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి మాట. యాదృచ్ఛికంగా అన్నాడా ఆలోచించి చెప్పాడా తెలియదు కానీ పాపం చంద్రబాబు నాయుడే నిన్న ఒప్పుకున్నాడు 2024 తర్వాత పార్టీ అధికారంలో ఉండదు. అది ఆయన ఏం చెప్పాడు, 2024 నేను ఓటమి పాలేదు అంటే రామారావు దగ్గర పెరుక్కుని పాపం ఆ పార్టీని వాళ్ళ అసలైనటువంటి వారసులను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు హస్తగతం చేసుకుని ఈరోజు ఖచ్చితంగా 2024 ఎన్నికలు చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చిన విధంగానే చివరి ఎన్నికలు చంద్రబాబు. అయితే చంద్రబాబు చివరి ఎన్నికలు ఎంత దారుణంగా ఉంటాయనంటే చంద్రబాబు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది 2024 అంటే మేము పదే పదే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో శాసనసభ్య సభ్యుడిగా కూడా ఓటమి ఖాయం, గెలిచేటువంటి అవకాశాలు దరిదాపులో లేవు. కాబట్టి 2024 తర్వాత చంద్రబాబు ఉండడు, తెలుగుదేశం పార్టీ ఉండదు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు పాపం ఎవరన్నా అరాకొర ఏదైనా తెలుగుదేశం అభిమానులు ఉంటే వాళ్ళకు కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చేసారు 2024 తర్వాత ఈ పార్టీ మూసివేయబడుతుంది అని చెప్పి. అంతకుముందే పాపం అచ్చెన్నాయుడు గారు అన్నాడు ఈ పార్టీ లేదు ఇది లేదు ఇది అంటే బాబు నాయుడు ఫ్రస్ట్రేషన్. చంద్రబాబు నాయుడు ఏంటంటే మీరు నాకు ఓటేస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉంటే, నేను అధికారంలో ఉంటే నేను రాజకీయాలు చేస్తాను, లేదనుకుంటే నేను ప్రజల గురించి పట్టించుకోను, కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి 2024 తర్వాత మీరు కానీ నాకు ఓటేయకపోతే నేను మీకు అనిపించను. కాబట్టి అందరినీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసేటువంటి చంద్రబాబు చివరికి ప్రజలను కూడా బ్లాక్మెయిల్ చేయడానికి ఈరోజు సిద్ధపడ్డాడు. గతంలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్లతో ఏదో అంటగాయక కొద్ది రోజులు వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు, పవన్ కళ్యాణ్ని జనసేనని బ్లాక్మెయిల్ చేశాడు, అన్ని పార్టీలని బ్లాక్మెయిల్ చేసేటువంటి చంద్రబాబు ఈరోజు మరలా ప్రజలను కూడా బ్లాక్మెయిల్ చేయడానికి ఈరోజు సిద్ధపడ్డాడు. 2024 ఎన్నికల తర్వాత ఈరోజు జోస్యం చెబుతున్నాం, 2024 తర్వాత చంద్రబాబు నాయుడు కనిపించడు, తెలుగుదేశం పార్టీ ఉండదు, తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో గెలిచిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు చారిత్రాత్మకంగా ఉంటుంది, తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు తట్టుకోలేక ఆక్రోశాన్ని నేను ఉండను, నేను కనపడను, ఈ పార్టీ ఉండదు, ఇది నాకు చివరి ఎన్నికలు అనేటువంటి ఏదో ఒక విధంగా సానుభూతి సంపాదించుకోవడానికి ప్రజలకు నేను ఏమి చేశాను అనేటువంటిది చెప్పుకోలేక సానుభూతి. ఓ పక్క పవన్ కళ్యాణ్ అంటున్నాడు జనాలకు పబ్బులు బెల్లాలు పంచిపెడుతున్నారని చెప్పిన ఆ నోటితోనే మా ప్రభుత్వం వచ్చినా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు అవుతున్నాయి అని చెప్పి, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా గొప్పగా చేస్తాం, ఇంకా బాగా చేస్తాం అనేటువంటి మాట రావడం లేదు. కానీ ఒకవేళ ఇదే సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తాను అంటే ఈ ప్రభుత్వం మీద ఎందుకు నీకు మార్చి ఓటు వేయాలి ప్రజలు, ఏం అవసరం ప్రజలకి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి సమగ్రంగా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కొనసాగుతుంటే, ఒకటి నేను కొనసాగిస్తానన్నప్పుడు ఉన్నటువంటి ఆయన కొనసాగించకపోతే ఆయనకన్నా మించి నువ్వు ఏమి చేస్తే, ఏమి సాధిస్తే, ఏమి ఉద్ధరిస్తే నీకు మామూలుగా ఓట్లు వేయాలి ప్రజలు? కాబట్టి ఇది ప్రజల్లో చర్చ జరిగేటువంటి అంశం. కాబట్టి వీటి అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు. గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు 100కి 100 పాళ్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మిగిలిపోయినటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా ఉన్నా వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పరాలు అందజేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి కుటుంబం దాదాపుగా 5 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు ఈరోజు లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందించినటువంటి సందర్భాలు లేవు. అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇది సాధ్యపడింది. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను గనక తిరిగి అధికారంలోకి రాకపోతే
2024 నాకు చివరి ఎన్నికలు అని అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఉద్దేశం నేను గెలవాలి ముఖ్యమంత్రిగా ఉండాలి ఉంటేనే నా పార్టీ ఉంటుంది నేను ఉంటాను లేకపోతే నా పార్టీ ఉండదు నేను ఉండదు భవిష్యత్తు తరాలు ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పనిచేయరనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి మాట యాదృచ్ఛికంగా అన్నాడా ఆలోచించి చెప్పాడా తెలియదు కానీ పాపం చంద్రబాబు నాయుడే నిన్న ఒప్పుకున్నాడు 2024 తర్వాత పార్టీ అధికారంలో ఉండదు అది ఆయన ఏం చెప్పాడు 2024లో నేను ఓటమి పాలేదు అంటే రామారావు దగ్గర పెరుక్కుని పాపం ఆ పార్టీని వాళ్ళ అసలైనటువంటి వారసులను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు హస్తగతం చేసుకుని ఈరోజు ఖచ్చితంగా 2024 ఎన్నికలు చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చిన విధంగానే చివరి ఎన్నికలు చంద్రబాబు అయితే చంద్రబాబు చివరి ఎన్నికలు ఎంత దారుణంగా ఉంటాయనంటే చంద్రబాబు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది 2024 అంటే మేము పదే పదే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో శాసనసభ్యు సభ్యుడిగా కూడా ఓటమి ఖాయం గెలిచేటువంటి అవకాశాలు దరిదాపులు లేవు కాబట్టి 2024 తర్వాత చంద్రబాబు ఉండడు తెలుగుదేశం పార్టీ ఉండదు దానికి సంబంధించినటువంటి వాళ్ళు పాపం ఎవరన్నా అరాకొర ఏదైనా తెలుగుదేశం అభిమానులు ఉంటే వాళ్ళకు కూడా ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చేసారు 2024 తర్వాత ఈ పార్టీ మూసివేయబడుతుంది అని చెప్పి అంతకుముందే పాపం అచ్చెన్నాయుడు గారు అన్నాడు ఈ పార్టీ లేదు ఇది లేదు ఇది చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు ఏంటంటే మీరు నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రిగా ఉంటే నేను అధికారంలో ఉంటే నేను రాజకీయాలు చేస్తాను లేదనుకుంటే నేను ప్రజల గురించి పట్టించుకోను కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి 2024 తర్వాత మీరు కానీ నాకు ఓటేయకపోతే నేను మీకు అనిపించను కాబట్టి అందరినీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసేటువంటి చంద్రబాబు చివరికి ప్రజలను కూడా బ్లాక్మెయిల్ చేయడానికి ఈరోజు సిద్ధపడ్డాడు గతంలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్లతో ఏదో అంటగాయ కొద్ది రోజులు వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు పవన్ కళ్యాణ్ని జనసేనని బ్లాక్మెయిల్ చేశాడు అన్ని పార్టీలని బ్లాక్మెయిల్ చేసేటువంటి చంద్రబాబు ఈరోజు మరలా ప్రజలను కూడా బ్లాక్మెయిల్ చేయడానికి ఈరోజు సిద్ధపడ్డాడు 2024 ఎన్నికల తర్వాత ఈరోజు జోస్యం చెప్తున్నాం 2024 తర్వాత చంద్రబాబు నాయుడు కనిపించడు తెలుగుదేశం పార్టీ ఉండదు తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో గెలిచిపోయేటువంటి పరిస్థితి కాబట్టి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు చారిత్రాత్మకంగా ఉంటుంది తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు తట్టుకోలేక ఆక్రోశాన్ని నేను ఉండను నేను కనపడను ఈ పార్టీ ఉండదు ఇది నాకు చివరి ఎన్నికలు అనేటువంటి ఏదో ఒక విధంగా సానుభూతి సంపాదించుకోవడానికి ప్రజలకు నేను ఏమి చేశాను అనేటువంటిది చెప్పుకోలేక సానుభూతి ఓ పక్క పవన్ కళ్యాణ్ అంటున్నాడు జనాలకు పప్పులు బెల్లాలు పంచిపెడుతున్నారని చెప్పిన ఆ నోటితోనే మా ప్రభుత్వం వచ్చినా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలవుతున్నాయి అని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా గొప్పగా చేస్తాము ఇంకా బాగా చేస్తాం అనేటువంటి మాట రావడం లేదు కానీ ఒకవేళ ఇదే సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తాను అంటే ఈ ప్రభుత్వం ఎందుకు నీకు మార్చి ఓటు వేయాలి ప్రజలకు ఏమి అవసరం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి సమగ్రంగా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కొనసాగుతుంటే వాటిని నేను కొనసాగిస్తానన్నప్పుడు ఉన్నటువంటి ఆయన కొనసాగించకపోతే ఆయనకన్నా మించి నువ్వు ఏమి చేస్తే ఏమి సాధిస్తే ఏమి ఉద్ధరిస్తే నీకు మామూలుగా ఓట్లు వేయాలి ప్రజలు కాబట్టి ఇది ప్రజల్లో చర్చ జరిగేటువంటి అంశం కాబట్టి వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు 100కి 100 పాళ్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో మిగిలిపోయినటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా ఉన్నా వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పరాలు అందజేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.